ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో వీటిని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, జీఎస్టీ నోట్ల రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి వాటితో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం ఢిల్లీలో ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారికి మద్దతుగా కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ట్రిపుల్ తలాక్ కమనియండి. ప్రతిరోజు కూడా 2014లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ దేశాన్ని శాంతి భద్రతలు తప్పచెప్తే ఈ 6 ఏళ్లలో దేశాన్ని రకరకాలుగా మరి సంఘటనలతో ఏ రోజు కూడా నిద్రపోనివ్వకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది భావిస్తున్నారు ఇది ఈ పూర్తిగా ఎన్ఆర్సీ సిఏ ముస్లింకి సంబంధించింది మన సంబంధం అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయం ఈ ఎన్ఆర్సీ సిఐ సిఏబి చట్టాలు ఒక ముస్లింస్కి మాత్రమే కాదు, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రతిబంధకాలు, ఇది గుర్తుడు లాంటిదని చెప్పి మేము గ్రహించాలి. ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ వారికి ఈ చట్టం ఇంప్లిమెంట్ అయితే వారి తాలూకు అడ్రస్ చెప్పలేక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పలేక వాళ్ళ పౌరసత్వాన్ని పక్కన పెట్టే పరిస్థితి అవుతుంది. కొంతమంది చెప్తున్నారు ముస్లింలకి మన సంబంధం అని చెప్పేసి, ఇది ముస్లింలకు సంబంధించి కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.